దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభమైంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ రేణిగుంట మధ్య రైళ్ల ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన రైల్ ఓవర్ రైల్గా గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. విజయవాడ గూడూరు మధ్య మూడో లైన్ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే 3,240 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. 32.5 టన్నుల ఆక్సిల్ లోడ్తో రైలు ప్రయాణించేలా దీన్ని నిర్మించారు. బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో విజయవాడ రేణిగుంట చెన్నై విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని, ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం పెరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన ఈ వంతెన గూడూరు వరకు ఎడమవైపు ఉండగా ఇక్కడ రైల్వే ట్రాక్పై నుంచి కుడివైపుకు వెళుతుంది. దీంతో తిరుపతి రైళ్లకు ఆలస్యం లేకుండా ఉంటుంది. ఇక ఇదే ప్రాంతంలో వరదలు వచ్చిన ప్రతిసారి ట్రాక్పైకి వరద నీరుకు రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు ఈ వంతెన అత్యవసర మార్గంగా ఉపయోగపడుతుందని ప్రయాణికులంటున్నారు.